నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించిన పోలీసులు. సర్కిల్లో 10 మంది పిల్లలను పనులు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పిల్లలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ టెస్టులు నిర్వహించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించిన సి వెంకటరమణ. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సిఐ. మన రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన పోలీస్ శాఖ వారు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 10 మంది వీధి బాలులను ఇక్కడ గుర్తించడం జరిగింది. నూజివీడు పట్టణంలో వీరందరినీ కూడా ఇక్కడ మన ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఐసీడిఎస్ వారిని కూడా పిలవడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కానీ ఎక్కడైనా తీసుకువెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయిస్తారు. కోవిడ్ టెస్ట్ చేయించిన తర్వాత వారికి కోవిడ్ లేదని తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ దగ్గరికి, లేకపోతే ఐసీడిఎస్ ద్వారా హాస్టల్కి పంపించడం జరుగుతుంది. ఇది మన పోలీస్ శాఖ వారు ఎవరూ కూడా పిల్లలు అంటే పేరెంట్స్ ఉన్న పిల్లలు కావచ్చు, అనాథ కావచ్చు, వారు ఎటువంటి కోవిడ్ బారిన పడకుండా ఉండాలని, ఒకవేళ పడితే వారికి వైద్యం అందించాలని, ఉచిత వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన నూజివీడు పట్టణంలో మన పోలీస్ శాఖ వారు చాలా సమర్థవంతంగా చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.